ప్రవర్తన ఈ ముత్యాలమ్మ తల్లి సాక్షిగా మారాలి, మన ఇళ్లలో మారాలి, మన పిల్లల్లో మారాలి. ఈ బంగారాలు ఈ వజ్రాలను కాపాడుకోవాలి. మనమేమో వీళ్ళని బాసరుకు అంతే. ఒక వీడియో వస్తుంది, ఆ పిల్ల పేరు తెలీదు, ఏంది మేడం పొద్దున కొట్టినా అంటే మా అమ్మలే కనుకున్నా నేను ఇడ్లీ గిడ్లీ జంతనై ఏంది తెలుసా ఏదో పేరుంది అదే ఆవిడ బలే బాగుంటుంది చెప్తున్నా. అది అట్లే బాగుద్ది, అది అట్లే వదులుద్ది, మీరు ఇచ్చే ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వమంటది. సో పిల్లల్ని మనం బాగా చైనా ప్రొడక్ట్స్ అంటే తెలుసు కదా, చైనా ప్రొడక్ట్కి గ్యారంటీ ఎక్కువ ఉండదు తెలుసుగా, ఆ చైనా ప్రొడక్ట్లా తయారు చేయకండి. అదేనా ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా మనం ఫిజికల్గా వీక్గా ఉన్నాం, దానికి రుజువు ఏంటంటే నాలుగేళ్ళకి నాలుగు కళ్ళు. చూడండి నీకు ఎప్పటి నుంచి నాలుగు కళ్ళు మమ్మీ? ఎప్పుడు? సెవెంత్ క్లాస్. ఇప్పుడు డిగ్రీ. నువ్వు ఎంత? నువ్వు ఇప్పుడు ఎంత? ఆ పళ్ళు రాలకూడదు జాతీయ కదా. నేను ఏమంటే అంటే బెన్ అగు అక్కడ చూడు రారు రారు అమ్మాయి అమ్మి రారు తల్లి మా అమ్మ కదా. దేర్ దుర్గమ్మ దుర్గమ్మ మాయమ్మ మాయమ్మ ముత్యాల రాధకృష్ణ బంగారు తల్లి ఏం పేరు? చూడమ్మా చూడమ్మా ఎంత చిత్రం. నేను మీకు రాగానే చెప్పాను నేను రాలేదమ్మా ముత్యాలమ్మ పిలిచిందని. ఇది చూపండి. నేను తెలియదు కదమ్మా అసలు దుర్గమ్మ దుర్గమ్మన దుర్గమ్మ వచ్చేసింది ఏదమ్మా అసలు అమ్ముంది. ఇంకో విషయం చెప్పండి. అమ్ముంది అన్నాను రుజువు. నేను చంద్రతో నాన్న వాన వచ్చేటట్టున్నా అన్నాను. తుప్పలు పడినాయి కదా వాన రాలే. అమ్మ ఉంది లోన ఆపింది వాన హలో దుర్గం తల్లి. నువ్వే నువ్వు వీళ్ళకంటే సీనియర్ అనుకుంటే ఎప్పటి నుంచి ఏ ఆగస్టే? అరే వెరీ ఫ్రెష్. నేను ఏమంటా అంటే మనం ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి తెలుగు జాతి. మనకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మన ఎవరు అవునా అలా అన్న అన్న ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఏమంటా అంటే పిల్లలకి అన్నీ నేర్పాలి. శ్లోకం రావాలి అవసరం నాన్న బాగా వినాలి. శ్లోకం రావాలి, వండడం రావాలి, వంట అవసరమైతే పెంట, వంట చేయడం రావాలి, పెంట చేయడం రావాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మొన్న ఎవరు వెళ్ళాను కాకినాడ, కాకినాడలో వాళ్ళ నాన్నతో ఓ పిల్ల వచ్చింది ఇంటర్ చదువుతుంది. ఇంకా చాలామంది వచ్చారు. ఈ పిల్లని అడిగాను, నాన్న నీకు వంట వచ్చా అన్న తెలుసు కదండి నవీన్. మరి అమ్మ నాన్న ఊరెళ్తారు రెండు రోజులు మూడు రోజులు, నువ్వు తమ్ముడు ఉంటారు, అప్పుడు ఏం చేస్తావన్న? జమాటాలో టమాటా బాత్ ఆర్డర్ ఇవ్వాలి. అర్థమైందా? నేను చెప్పాను అంటే అది పాపం అమాయకంగా అంది. వాళ్ళు వండి పెట్టి వెళ్తారు కదా అందరు. అమ్మ ఏ తెల్లకాలం అమ్మ నాన్న వండి పెట్టరా, మనకి వంట రావాలరా, కనీసం నీకు మజ్జ వండడం వచ్చాన్న. మజ్జి వండుతారా? మాకు తెలియదుగా మజ్జిగ ఎలా నాన్న. మజ్జిగ మాతాకి నీ గిఫ్ట్, తర్వాత నేను షిఫ్ట్, తర్వాత ఎక్కువ లిఫ్ట్. ఓకే నేను ఏం చెప్తానంటే ముఖ్యంగా ఆడపిల్లలకి మీకు మజ్జిగ చేయడం రావాలి, ఎవడైనా దాడి చేస్తే మంటలు చేయడం కూడా రావాలి. అర్థమైందా? అర్థమైందా? ఇది నా మాటలు కాదు. ఇలా ఉంటేనే బతకమ్మా, ఇలా ఉంటేనే బతుకమ్మా. అదవుతుందా? అదవుతుందా? మనం సినిమా చూసి ఇక్కడ నిజమైన
అర్థమైందా? సినిమా చూసి ఊరికి ఎలా చెప్తాడే వాడు వెర్రి పుష్ప, ఇక రియల్ పుష్ప. అర్థమైందా అమ్మా? అందుకనే ఈ మాటలు నేను ఇలాగా మజ్జిగ మటరు ఇలా సరళగా చెప్పాను, కానీ ఈ మాటలు అందంగా ఎవరు చెప్పారంటే సినారే. ఎవరైనా ఏం చెప్పారంటే, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. అర్థమైంది ఏమన్నా? సహనానికి ఏలిక, సమరానికి కాలిక. అందుకని కేవలం భయపడేది కాదు, భద్రకాళిలా అయ్యేదే మన ఆడపిల్ల. భద్రకాళిలా ఉంటేనే నువ్వు భద్రంగా ఉంటావు. అన్న వస్తాడు, ఆ పోలీస్ వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు కాదు, నీ దగ్గరలో ఏముందో చూసుకో. నీ బుర్రవాడు దగ్గరలో ఉన్న కర్రవాడు ఏదైనా వాడు ఆడికి పాడి కట్టి చూడు. ఈ ప్రపంచం పిరికి వాళ్ళది కాదు, ఈ ప్రపంచం మంచి వాళ్ళది కూడా కాదు, ఈ ప్రపంచం బలమైన వాళ్ళది, ఈ ప్రపంచం తెలివైన వాళ్ళది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కాబట్టి బలం కలుగుందాం, తెలివి కలుగుందాం, బుద్ధితో మనం ప్రవర్తిద్దాం, వచ్చే తరానికి ఈ దేశ ధర్మాన్ని అందిద్దాం. ఇది మామూలు దేశం కాదనా? వీరాది వీరులను గన్న మన యమ్మరా, ధారాళముగ భక్త వరుల విరజిమ్మెరా, కౌలు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే, రెండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి, మూడు లోకాల ముచ్చటైన తల్లి వేడుకోనోళ్ళ నోచేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ, రెండో ఇరండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి. ఈ దుస్సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది, దుష్మణగాల దగ్గర కొనద్దు, దుష్మణగాల దగ్గర తినద్దు, అంతా ఒకటే అనద్దు. అందుకే ప్రతిజ్ఞ చేద్దాం, అందరూ చేయి పెట్టండి. ఈ హిందూ రాష్ట్రంలో, ఈ హిందూ దేశంలో, ఈ సనాతన భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ కర్మభూమిలో, ఈ ధర్మభూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతకి, భారత్ మాతకి, భారత్ మాతకి జై శ్రీరామ్. మన అందుకని మీరు బలం కలిగి ఉండండి, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, పొలిటికల్, సోషల్, ఫైనాన్షియల్ అన్ని రకాల బలం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ క్యాబ్లో వచ్చాం, బహుశా 600 ఇండొచ్చు. ఆయన నా మీద ప్రేమతో దారిలో ఆపి జ్యూస్ తెచ్చిచ్చాడు. నేను ఇంతో ఫోన్లో చెప్పాను, ఇతను చెప్పాడు అనుకుందాం అనుకుంటే ఇతనికి అతనికి కాంటాక్ట్ లేదు. గురిజీ జ్యూస్ అడిగారు కదా అని అతను ఆపి ఎక్కడ మేడ మీద ఉంటే కామత్లో తెచ్చారు, పైసలు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వాలి వద్దు అంటాడు. క్యాబు డబ్బులు ఇవ్వాలి, జ్యూస్కి డబ్బులు ఇవ్వాలి కదా, వద్దు గురుజీ అంటాడు. నేను బుక్ ఇచ్చాను, కార్డు ఇచ్చాను, పైసలు ఇవ్వకపోతే అతను ముగ్గురు పిల్లలు ఎలా పెరుగుతారు? సో అతనికి 800 ఇవ్వచ్చు, 700 అయింది, నేను 1000 ఇచ్చాను. 1000 ఇచ్చాను ఉండబెట్టానా? ఏదో దారిలో ఒక ముసలావిడ వచ్చింది, ఒక 100 ఇచ్చాను, ఎలా ఇచ్చాను ఉండబెట్టానా? ఓ వాచ్మెన్ కాసే ఆయా అన్న బీహార్ చే కిత్నాలోగే బచ్చబచ్చి ఆంచులోగే బలో హర హర మహాదేవ చెప్పాడు హిందువే. వాడికి 200 ఇచ్చా. ఆ కారు ఎక్కేటప్పుడు అక్కడ స్టార్టింగ్లో అలవి ప్రసాద్ దగ్గర అతను ఎంత బాగోలేదు, పిల్లలు అక్కడ ఏదో బతుకుతున్నాడు, వాడికి 500 ఇచ్చా. ఎలా ఇచ్చాను కదా? కాబట్టి మన దగ్గర సొమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి. అర్థమైందా? నేను చెప్పేది ఇలా చిన్న విషయాలు కాదు, మనం పెద్ద పెద్ద వాటికి కూడా చేయకపోయినా ఎవరో హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ చింతల్లో, కదలలేకపోతున్నాను, ఆ వాకర్తో నడుస్తున్నాను, హెల్ప్ చేయను అన్నాడు. అదే నెంబర్ పెట్టినాను. ఆ గురుజీ మీరు పంపకూడదు, మీకు మేం చేయాలి అన్నాడు.
మీరు మాట్లాడకని మీరు పంపన్నాను ఆయన రూపాయి పంపే నేను 5000 పంపి ఎందుకు పంపాలి మన మన వాళ్ళని మనం రక్షించుకోవాలి అందుకని మన దగ్గర సొమ్ము ఉండాలి లేకపోతే దుమ్ములు కలిసిపోతాం అందుకని అబద్ధం చెప్పకండి ఏం అబద్ధం అది అన్ని మతాలు సమానం అదేనా బాయ్ 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 అదేనా అమ్మ 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 మాట్లాడు బొందుగాలేరా బొందుగాలు తిరిగేది బొందలు అక్కడికి వెళ్ళేది మన మందలు గొర్రె మందలు వందలు వందలు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలమ్మా అరే నేను చాలాసార్లు అడిగాను మళ్ళీ అడుగుతున్నా మీకు నిలబెట్టిన సేవం కావాలా పడుకోబెట్టిన సేవం కావాలా మీకు నిలబెట్టిన సేవం కావాలా పడుకోబెట్టిన సేవం కావాలా ఎందుకు మనకు కావాల్సింది శివం మనకొద్దు శవం నువ్వు దర్గాకి పోతే పడుకోబెట్టిన శవం చచ్చికపోతే నిలబెట్టిన శవం మనకెందుకు రా శివం మన దగ్గర ఉన్నది మనకెందుకు రా శవం మన దగ్గర ఉన్న శివం అందుకని ఆ ఎండిపోయిన ఆ ఎడారి శవాలు మనకొద్దు ఆ దరిద్రం మనకొద్దు మన దగ్గర అమ్మవారు ఉన్నారు ఎంత చక్కగా అందరు చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే ఆహా ఆహా ఇక్కడ అందరూ తల్లులు కాదు బంగారు తల్లులు అమ్మ అందుకని మన అమ్మ మనకు ఉండగా అమ్మ దైవం ఉండగా అని ఉండట్లేదు కదా అందుకని మనము మన పిల్లలకి ఈ మట్టి ఎంత గొప్పదో ఈ నీరు ఎంత గొప్పదో ఈ నేల ఎంత గొప్పదో ఈ ఋషులు ఎంత గొప్పవాడో చెప్పాలి హిందీ పాట మీరు విని ఉంటారు ఇది అయిపోయాక ఇంకో ప్రతిజ్ఞ చేయిస్తాను ఆ తర్వాత ఒక మంత్రం చెప్పి నేను వెళ్తాను మళ్ళీ పొద్దున్న రావాలి అందుకని అమ్మా గురుజీ దర్గాలలో మంత్రాలు వేపిస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం ఒకసారి ఆడవాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా తావీదులు అవి కట్టించకండి ఎందుకంటే వాళ్ళు స్నానమే చేయరు స్నానమే చేయని వాడు కట్టే తావీదుని నిరాకరిస్తుంది ఆలోచించండి మీరు కావాలనుకుంటే అమ్మవారి గుడికి వెళ్ళని తాడు తెచ్చుకోండి వాడి తావి ఇది అలవాటు చేశారు మన వాళ్ళు అలవాటు చేసుకున్నారు ఇది అమ్మ ఏం పేరును శైలు డిఫరెంట్ స్టైల్ గిజ్ అ బిగ్ హ్యాండ్ ఎందుకంటే హనుమాన్ చాలీస నాకు వచ్చాను చేతను హనుమాన్ చాలీస వచ్చిన ఎవడైనా దర్గాకి వెళ్తాడా వెళ్తే మీరు హనుమంతుని నమ్మనట్టే అందుకని హనుమాన్ చాలీస నేర్చుకోండి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు కాకపోయినా హృదయం ఉన్నవాళ్ళే కదా మీ చుట్టుపక్కల ప్రతి గుడిలో హనుమాన్ చాలీస ఓ ఫ్లిక్సీ లేకపోతే నేను పెట్టిస్తాను నాకు ఆ బాధ్యత తీసుకుంటాను చేతను లక్ష ఏమీ అవ్వదు 200 పెడితే ఫ్లిక్సీ అదైనా మీ చుట్టుపక్కల ఏ గుళ్ళో నేను మీకు కావాలితే ఆ శ్లోకాలు ఆ హనుమాన్ చాలీస ఉందనుకోండి ఆల్రెడీ ఇంకోటి ఇంకోటి అలా మనం ఎడ్యుకేట్ చేయాలి ఈ పిల్లకి శ్లోకం వచ్చింది అన్నారు కదా ఒక శ్లోకం చెప్పరా ఏదో శ్లోకం చెప్పని చెప్పని ఒక్క శ్లోకం ఏదో ఒక శ్లోకం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ ఈశ్వరః సర్వభూతానాం నిత్యస్య శ్రేష్ఠది బ్రాహ్మణం సర్వభూతాని యంత్రారూఢం యయ నానా ఇంతమంది ఉంటారని నాకు తెలియదు ఇక్కడ నేను తెచ్చిన ఏకాదశి పేపర్లు గొర్రెల పేపర్లు ఇచ్చేస్తాను అలాగే కొన్ని పుస్తకాలను ఇందాక చాలా పనిచేశాను అక్కడ అయ్యలవి ప్రసాద్ యాభిగా ఏదో సినిమా ఫంక్షన్లో ఇంటర్వ్యూ ఉండేవాళ్ళు ఆ కొన్ని పుస్తకాలు మీకు చాలా ఇక్కడే దొరుకుతాయి మన కోటిలో సుల్తాన్ బజార్లో నాకు చాలా ఇష్టమైన పుస్తకం ముందు నీకే నేను మర్చిపోను
ఈ పుస్తకం పేరు గృహస్థాశ్రమం ఎలా ఉండాలి. 15-18 రూపాయలు ఉంటుంది. అద్భుతం. 20 బట్ ఇందులో నాలెడ్జ్ ప్లెంటీ. ఇది చదవకపోతే మీరు ఎంటి అమ్మా చదవండి. ఇప్పుడు ఏం పేరు? దేవాంష్. ఈ శ్లోకానికి అర్థం తెలుసా? మీనింగ్ అదిరా. ఇప్పుడు చెప్పా ఈశ్వర సర్వభూతానాం ప్రదేశార్జున తిష్టతి. మీనింగ్ తెలియదు. ఏం చదువుతున్నాను? సెకండ్ క్లాస్. ఓ సెకండ్ క్లాస్ శ్లోకం వచ్చిందండి. అయితే నా రిక్వెస్ట్ ఏమంటే, నా విజ్ఞప్తి, మీరు ఏ శ్లోకం నేర్చుకున్నా అర్థంతో నేర్చుకోండి. ఏ ఒక్కటి వచ్చినా పర్లేదు. నేను అందుకే పిల్లలకి ఏం చెప్తా అంటే, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక. శ్లోక అంటే తెలుసు అదేనా? ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక. దెన్ లైఫ్ ఇస్ కేక. అదే యమ్మ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? అందుకని పిల్లలందరికీ ఏదో ఒక శ్లోకం భగవద్గీతలోంచి ఒక్క శ్లోకం వచ్చేలా చూడండి. నేను ఒక శ్లోకం చెప్తాను. అలా ఎందుకు శ్లోకం వస్తుంది? వేరే ఎనీ అదర్ శ్లోకం? నేను అదే రోజు 12 అదే అని చదివితేనే పడుకుంటా. ఒక్క 3 శ్లోకాలు మన ఇద్దరం చదువుదాం. ఓకే నాన్న, వెనకాల ముచ్చట్లు పెట్టద్దు. చూసారా మంచి అమ్మలు, అమ్మలకి అందరు చదువు. అమ్మ 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 వాళ్ళే కదా వచ్చింది. అందుకే అమ్మ కావాలి. అమ్మ మంచి అమ్మ కావాలి. మంచి అమ్మ కావాలి. చైనా ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మలుద్దమ్మ. బా చదువుకో, బా చదువుకో. తర్వాత ఇక్కడ మటన్ షాప్కి వెళ్ళిపోతుంది. వద్దు నానా. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జునోవాచ శ్లోకం రావడం మంచిదే, కానీ అర్థం తెలిసి లోపలికి వెళ్ళాలి. లేకపోతే టేప్ రికార్డ్ తెలుసా? మొన్న ఏదో గుళ్ళోకి వెళ్ళాను, లలితా సహస్రం వచ్చా అంటే వచ్చు చదివే నా ముందే ఎన్నాలించన్న. ఒకరు 2 ఏళ్ళు, ఒకరు 6 ఏళ్ళు, ఒకరు 5 ఏళ్ళు, ఒకరు 10 ఏళ్ళు. అర్థం తెలుసా అంటే టేప్ రికార్డ్. గంట ఉందా? గంట భోజనం గంట. నువ్వు సాంబారు పెడితే సాంబారు పోస్తుంది, మజ్జిగలు పెడితే మజ్జిగ పోతుంది, ఇంకో దాంట్లో ఇందులో పెడుతుంది. దానికి ఫీలింగ్ ఉంటుందా? తీగా అవుతుందా? వెంటే పొలగా అవుతుందా? ఏమవుదు. గంటికి గంటికి ఫీలింగ్ ఉండదు, కానీ హృదయానికి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి శ్లోకం తెలిస్తే అర్థం తెలియాలి. ఒక ఆవిడ, నిజంగా జరిగింది, 2 ఏళ్ల క్రితం నేను బృందావనం వెళ్తున్నా, తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దుగాల కదా, 5-6 కదా, అది ఎక్కినాం. ఏడు నుంచి కదా స్టార్ట్ అయింది, ఎక్కినాం. మూవ్ అయిన తర్వాత ఎండ వస్తుంది కదా 7 ఎట్లా, సన్ వచ్చిన తర్వాత సీట్లో కూర్చొని ఎందుకు చదువుకోవాలి ఆదిత్య హృదయం. అందుకని నేను గేట్లో పోయి చదువుకుందామని బయటికి వెళ్తున్నా. వెళ్ళబోతుంటే అరే రెండు పెట్టుకు, వెళ్ళబోతున్నా ఎదురుగా పెద్ద ఆమె 70 ఉంటాయి, వాళ్ళ భర్త 70+ ఉంటాయి, హైలీ ఎడ్యుకేటెడ్. నేను అలా లేచి వెళ్ళే లోపల ఆ సెల కనబడుతుంది ఇలా ముసలామె అట్లా చూస్తూ ఉంది. ఏం చేస్తుందంటే ఏదైనా పాతల అవశేషం ఏ
ఏదో నత్తం చేలో చూస్తున్నా అనుకున్నా. కాదు, ముసల్లే గాని సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది. మస్తు కోపం వచ్చింది నాకు. నేను ఇక ఇక చూడు, ఇక ఆదిత్యరాయ మళ్ళీ చదువుతా. అమ్మ మీరు ఏం చేస్తున్నారమ్మ? అంటే ఆగదాకా పోవాలి కదా, అందుకని టైంపాస్కి అంది. నే అన్న వెంటనే చెప్పా, వాళ్ళు చదువుకున్నారు కదా, మీకు టైంపాస్ ఏంది, అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారని చెప్పి వెంటనే చెప్పా. అంటే ఏంటి దాని అర్థం? పాస్ అయిపోవడం అంటే ఏం తెలుసుగా, టెన్త్ సెవెంత్ ఎయిత్ కాదు, పైకి పాస్. అదేనమాట, అదేదా, నో బైపాస్, ఓన్లీ పాస్. సో నేను ఈ మాట చెప్పి, అమ్మ కాలాన్ని వ్యర్థం చేయకూడదని ఒక మాలిచ్చా, ఇచ్చి జపం చేయమన్నా. ఆ శ్లోకం మీకు చెప్తా, అప్పుడు ఆవిడ చెప్పింది, అందరు నమస్కారం మొదలుపెట్టింది. కాలక్షేపో, కానీ మీరందరూ బంగారు కొండలు, అక్కడ చిన్నపిల్లలు కానీ వీళ్ళు కానీ మీరు కానీ ఎవ్రీబడి, మీకు మీరే ఒకసారి చెప్పలు కొట్టుకోండి. నేను అర్థం కాకపోతే చాలా ఎంత వజ్రాలు అక్కడ చూడు, బుద్ధి బంగారు తల్లి. ఏం పేరు అక్కడ? ఏం పేరు తల్లి? వాట్స్ యువర్ నేమ్? అది వెరీ గుడ్, అది పెంపకం. ఏం ఏంటి? అద్వైత. అద్వైత, అబ్బో అద్భుతం, అద్భుతం. అద్వైతకు ఒకసారి చెప్పండి, అద్వైతకు చెప్పండి. కాబట్టి ఇలాంటి బంగారు తల్లుల్ని, బంగారు కొండల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? ఎలా కాపాడగలం? కేవలం ధ్యానా దైవత కైవల్యం, ధ్యానమే రక్షిస్తుంది. ఏ కొడుకున్నామన్నా అని అమ్మ అరుస్తుంది. ఎందుకు వచ్చింది? వీడిని ఎంత అనుకున్నాను, అది లైవ్ అంటే అట్లుండాలి, అట్లుంటే మంతుంది. అమ్మ చేయగడుక్కోమని ఎందుకు చెప్పింది? అమ్మకి జ్ఞానం ఉంది కాబట్టి. మీకు సర్వే పిల్లలు రాధాకృష్ణ గారు పేరు విన్నారా? ఆయన ఎప్పుడో ఒకసారి వేరే దేశం వెళ్ళారు. వెళ్తే వాళ్ళందరూ స్పూన్తో తింటున్నారు, ఆయన చేతితో తినబోతున్నారు. ఆ పక్కన వాడు, హే వాట్ ఈస్ దిస్, వై యూఆర్ యూజింగ్ యువర్ హ్యాండ్, దే స్పూన్స్ ఆర్ దేర్, ఆ స్పోక్స్ ఆర్ దేర్ వెరీ హైజీన్ అన్నాడు. అంటే అంత పుడ్డింగ్ వేయలేదు. అంటే మీకు అబ్బాయిందే ఏమన్నారు, హే నువ్వు ఎన్ని చేతులు తింటావు, స్పూన్లు ఉన్నాయి, ఈ బరుకునే ఉన్నాయి, ఆ నరుకునే ఉన్నాయి, తిను అన్నాడు. అంటే ఆయన అన్నారు, అఫ్కోర్స్ ఆయన అన్నారు, అఫ్కోర్స్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై బర్త్ ఐఎమ్ ఓన్లీ యూజింగ్. అర్థమైందా? అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఎప్పుడు చెప్పండి అందరు, ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది, ఎలా పెడితే అలా, ఎందుకు పెడితే అందుకు, తినకో అనకో కొనకో కనకో, కనకంటే చూడద్దు. అదేందా, ఏ హుషారు రాలా పోదాము అంటే ఏ బోక్కలే మనం పోతాం. అందుకని ఎక్కడ పడితే అక్కడ కొనద్దు, తినద్దు, అనద్దు, వినద్దు. అందుకని మనకు ధర్మం ప్రధానం. ఆవిడతో చెప్పిన శ్లోకం నీతో చెప్పించానా? చెప్పండి. కాలక్షేపో నా కర్తవ్యం, క్షీణమాయు తినే తినే, యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. శ్లోకం అర్థం ఏంటంటే, కాలాన్ని వ్యర్థం చేయకండి, రోజు కొంచెం కొంచెం కాలం అయిపోతుందంటే దాని అర్థం ఏంటి, మన ఆయుర్ధ్యాయం అయిపోతుందని. బర్త్డే వస్తే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పేస్తుంటాం, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేస్తుంటాం, కేకులు కేకలు. కానీ ఒక బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటంటే, మన డెత్ డే దగ్గర మనం దగ్గర అయిపోతున్నాం అని, యముడి దగ్గర అయిపోతున్నాం. అందుకని కాలాన్ని వ్యర్థం చేయకుండా, యముడికి దయ ఉండదు కాబట్టి కర్తవ్యం హరికీర్తనం, తొందరగా ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ఒక కథ చెప్పి నేను ముగించేస్తా అనొచ్చుతుంది. ఆ కథ ఏమిటంటే, ఒక నలుగురు విద్యార్థులు, నానా బాగా గుర్తుపెట్టుకోండి, తెలివితేటలు వేరు, చావు తెలివితేటలు వేరు, తెలుసు కదండి. ఈ చావు తెలివితేటలు వాడితే దెబ్బతింటాం, అది వాడకుండా ఉండడం కోసం చెప్తున్నాం. నలుగురు విద్యార్థులు వాళ్ళ సార్ దగ్గర నుంచి రెట్న ఇంటికి వెళ్ళిపోతున్నారు, పూర్వం నడిచి వెళ్ళాలి కదా, చదువు అయిపోయింది వెళ్ళిపోతున్నారు, డిగ్రీ పట్టాలు తీసుకుని వెళ్ళిపోతుంటే వాన సారీ నడిచి 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 వాళ్ళకి
mati peti ini, oh ceru cint. Orang yang stand jasta, ini food packets ini degil petikanar. Nalu giri, nalu packet gara. Wad degil peter, wadu, abo tu, tagbo tu, tindi bo tu. Wad ini seru, wad pertama dini seru. Parle, biar apa dah? Oji ini mulu nalu dini seru. Ada tak suki ledu, cuma dah ledu. Anjir dini seru. Biru stand jasta suceru, nadi cina tu nara. Karap kakar lari petikanar. Ini pertama ente, belinya per sari baya, iya manu kudu. Mas taklesin dana dini sih na. Nalik cewin jana, anak gada, biru petap, cewin jel, ratkor pani, biru mali, hey, over di dia muda na, aham bayiswan aro, botwa, prani na ade, ham, bajar jatuhin, bajar, ah, sokal jatuhin, over di dia muda na, nilo na, nalo na, mana tuh kayak permat, ni jente, ilan ti majakil jis te, mana dah, balik rawa sokalo, aki itu jusen, mur karal jiskuni. Walau pun sokar juga, nainam cendan ti sakane, nainam dah ti pamaka, nasi nang kaya dayam tiapo, nasoja ti mar, anjat tuh ina, anjat, atma agin cipta takara berdu, katil cipta kotka berdu, nir cipta teruk berdu, anu badi cipta tuh, anu kaya ala ala ti pisteri cipta lawan cukup cikar tuh, mana sama spastenga undali, ini Hindu deshmu, Hindu le deshmu, Hindu purana lawo ye perlu naya. Apa yang lakukan ini pergi nazarul naik ini sahuran kado, yang orang ini ada ucapan ini, ini atau ini na aris dantau adi dia nalar ko, oleh, ni aman salah menjadi, minti British world yang orang lalai, nukula makai putih orang cepat. Anda, ini orang cepat ni kata orang ni kan, ini mata malam ni ada lo, wali itu wali, ni gamis semua jua cara, cora putih malu juga ni, orang entar lo. Eh, ikutlah puli, anda tu, anda baru anda. Yara, puli ni inti kau cina, ni amari gua inda. Alaga, ini gorre pita anda, manchu mana yara gada. Adu gorre pita anda yara gada, ada jenis ko pita. Hah, anda kau tu wal tu cepat le, boleh? Mungkin ikut orang ke putih orang. Mie nana peru, mie ama peru, nu nama ni panik malu bukula orang tu. Nu jumpai bodoh tu pula, kompai tu pula. Nin diskan sampulnya siapa kena apa kan? Siapa? Adanya? Wah, itu orang yang orang kau putar juga. Mi, 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 mi. Antu tadi tu. Mi yang jiran ini per siapa sura? Mi yang jiran ini per sama siapa sura? Mi yang jiran ini per mata sura? Anu hari siapa ni? Nuri kerala ke putar? Mi amat salah manjiri. Anu buat dia ni lagi. Orang dia orang putar. Anu kan ye? Yang orang ini, ah, buat dia. Mi ini macam macam bau lagi kan? Kadang cipta tekpa de. Nette nak goda, atau mati arah goda. Hah? Ii goda be acut sih nampu, goda. Pak, goda baru diskon. Goda be acut sih nampu, goda baru diskon ni arah goda bandit sah. Hah? Ia pihatan jitu agal dekipu teh. Hah? Pihatan jitu agal dekipu teh. Mereka sedih sekali jual leh aku na, malah bokra bukian tu satu oleh pot nado. Hah? Hah? Touch. Gadda pagi pun ada ni. Tengok ni ko, ada. Pravino, hey, ni pergi tanah mana? Antara itu. Enak, apa alam dah ando? Ada orang dalam kastul, orang dalam kastul ni jawabnya kena balik poteh. Hah, yang mungkin diri poteh kata, ada ucapu. Sebab dalam kastul ni balik poteh, no? Nada diri poteh ni, ah, yang mungkin diri poteh ni, yang mungkin agak diri poteh ni, fakta diri poteh ni. Bentuknya pakai apa? Brahmana, Ariha, Arista. Ada nama sah. Ah terbaik video. Ah rat perhatian je sehingga dah. Tekben dah ter. Ah tekben sah. Ibu pergerak dah unda. Apa pergerak? Ada pergerak dah. Ani lah baik ikut pergerak dah ter. Ah pergerak tu berikan kan song jenis sah. Cerku tu atlo. Cepat tu video. Lebih cepat lebih cepat lebih cepat. Ayah. Ye ni lah ni. Ah. Wah ke mekul pikulak sate. Ah. Ini desa mudur jenis sah. Desa mudur. Desa mudur lah song unjel sah. A song word baru guna ada, saya jambo. A mood mekul gote apa tu? Satte ye gula vale, satte ye gula le. Mood mekul pikole nandi, nama peru cepale nandi. Amma ni amma anale nandi. Baru tu jadi, mana? Anu kani, ya beri na uci, matam mar bante, beri cepan le. Beri ni ni, kerala ke putten, kerala putten mau jalan je cepan. Ama, anu kani gutpet kundi. Bhagavad Gita telah cipteru, nalgu ya, berhenti tapo. Biru, ya mukli ribut ya, bauji setara, ha?
wala popu, ada peta papi, mau pergi ke papi, apa ya, papi, papu, wheelchair loci, wheel leka, ala cek kalau tuh dia itu nol, ain bau jadi cek dalam itu, ha, touch, anak sekarang, ha, untuk kalau hari ini cek dalam, why di sekolah hari kalau hari kalau hari, ha, kalau orang itu apa, di kanan pergi bawa, ha, waduh, gua lewat orang nol, waduh, itu gua. Itu lewat aku kiti berik tu nanti, ini dia berik tu, nak galapat nanti, ha? Wah, wah lewat, ini apa ini nol berik ini lewat, mana petan jisam ha? Ini kamu kalau lewat ke galapat ini, ada itu aja, pulu, apa pulu ke ini mantra itu, ini kalau jodoh kita skut skut ha? Ini kalau lewat ke nol itu, coat lewat ke nol itu, suit lantik ke, ha? Cokka pengen coat నేత మీద హ్యాట్ కింద బూట్ జనాలు చేసేది లూట్ అందుకే పాస్టర్ లపూట్ అందుకనే ఎవరి దగ్గరికి చేయలే ఆడెళ్ళు ఆ వైపు ఇంకదా ఎందుకు వచ్చింది అందుకనే మాట్లాడేటప్పుడు చెప్పింది ఈ దేశం హిందూది అందుకనే ప్రతిజ్ఞ చేయండి అందరూ ఈ హిందూ దేశంలో